చూడు, నా లైఫ్లో ఏదైనా అద్భుతం జరిగింది, అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పుకునే తగ్గ విషయం ఒకటే, అది నువ్వే. ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయి. లవ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ యూ, ఐ లవ్ యూ. అంతా బానే ఉంది కానీ లాస్ట్లో ఏంట్రా దుబ్బెట్టావు? అదేంటి మామ అలా అంటావు? నువ్వు ఇచ్చిన ట్రైనింగే కదా. నా ట్రైనింగ్ అనకరా, బయట మళ్ళీ పరుగు పోద్ది. అది నువ్వే అన్నంత వరకు బాగుందిరా, లాస్ట్లో ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అనేది బెదిరిస్తున్నట్టుంది. అవునా మావా? సారీ రా, వన్స్ మోర్ ప్లీజ్, ప్లీజ్ మావా, వన్స్ మోర్ మావా. సరే తగలడు. అన్రియల్ ఇంజిన్ 4 రాబోతుంది. అన్రియల్ ఇంజిన్ 4 3 2తో కంపేర్ చేస్తే చాలా అడ్వాన్స్డ్. దానిలో ఏఐ అనేది అసలు వస్తుందో తెలియకుండా పొద్దు నుంచి దుబ్బ కదా. అదేదో రేపే ప్రాక్టీస్ చేసాలంగ. క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ రోజు మంచి రోజు మామా, ప్లీజ్ ఏమనుకో. ఓకే ఓకే ఏదో మామా, సత్వే తడుచింది మామా, తడుచింది మామా. ఓకే మామా ఎల్లా మామా, ఒకసారి చూడండి. జరా ఈ క్లాస్ పైన కదా, ఈడేం చేస్తున్నావు? పైన అంటే ఈ క్లాస్ లో డస్టర్ బాగుంది నేను వచ్చాను సార్. ఎరా అంత అందంగా ఉంటాయంటా డస్టర్లు ఇక్కడ? డస్టర్ వెళ్ళ టెస్టర్ సార్. బ్రో ఆ టెస్టర్ ఇవ్వు, ఇవ్వు బే. థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, వీడు ఓ ఇక్కడున్నాడా, చెప్తాను వీడి పని. ఎరా ఏం తెచ్చుకోలేదా? పన్నీర్ బిర్యానీ అదిరిపోయింది, నువ్వు తెచ్చుకోబో. ఎరా వద్దా సురమాని. రే ఏంట్రా వదిలేసి వచ్చేసామా? నీకు తెలుసుగా నాకు భయం అని. అయినా ఈరోజు నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ప్రపోజ్ చేస్తా అనుకున్నా. సారీ రా, దినేష్ సార్ వచ్చేసరికి ఇంకేం చేయగలను చెప్పు. ఎలాగో లంచ్ టైం అయింది, తినడానికి కూర్చుండిపోయా. నువ్వు తినరా, తినరా తిను. నో వాట్ నో, నేను తిన్ను. ఈరోజు నా పాపకు ప్రపోజ్ చేసా తిన్నా. కొందంటాలేమో కానీ ఎలాగైనా ఈరోజు తనకు ప్రపోజ్ చేయాల్సిందే. అరే అసలు ఈరోజు ప్రపోజ్ చేస్తే పని అవుద్దని చెప్పింది ఎవడరా నీకు? ఎవరు చెప్పలేమా, నేనే చూసా. ఎక్కడో గూగుల్లో ఏదో కంపాటబిలిటీ హెల్పర్ అని. వాహ్ జంజి అనిపించుకున్నావురా. తన డీటెయిల్స్ ఎలాగో తెలియదు కాబట్టి నా పేరు పెట్టా. ఈరోజు అంట నన్ను నచ్చిన అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఓకే అవుద్దని చెప్పింది. అబ్బో బిర్యానీ ఎలా ఉంది? బాగుంది. తనేనా? అమ్మో తనేమావా, ఏం చేయాలి? బిర్యానీ తిన్న ఆపేసి పోయి పని చూడిపో. ఒక బిర్యానీ కాసేపు ఆగు, ఇప్పుడు వచ్చేస్తా. నీ బ్యాగ్ చిరిపెట్టు. ఏం కాదు, ఏం కాలేదు, ఏం కాలేదు, ఇప్పుడే వస్తానే. అదిరా నా బతుకు అలా ఇడిచింది, ఇంక ఈరోజు ప్రపోజ్ చేసినట్టే. సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఓ వారం తర్వాత చేద్దాం, లేకపోతే దాన్ని పెళ్ళైన తర్వాత చేద్దాం. థూ నా బొంద. ఇదిగో మామా. థ్యాంక్స్ మామా. రే నా ప్యాంట్ కూడా కాదు, మా నాన్నది, లక్కీగా బ్యాగ్లో ఉంది. మీ నాన్న ప్యాంట్ నీ బ్యాగ్లోనా? ఇప్పుడు దాని గురించి అవసరమా నీకు? పని చూడు. సరేమో బయలుదేరు. రే ప్యాన్ జాతరోయ్,
మామా ఏంట్రా అందరూ చూసేశారా? చూడలేదు కన్నా. నువ్వు కానీ మరి నా పాప చూసి ఉండదులేరా అనుకోని. రే ప్యాన్ జాత. అలాగే. ప్యాంటు ఉంది ఉంది ఉంది. కూల్ కూల్ చెగను. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఓకే ఓకే. నువ్వు చేయగలవు. నువ్వు సాయం చేయగలవు. ఐ లవ్ యూ. అంతే. అదేంటి అప్పుడే బ్యాగ్ లేదుగా ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తున్నారా? చచ్చిస్తున్నావా? నువ్వు ఇలాగే చచ్చిస్తుండు, తను అలాగే వెళ్ళిపోతుంది. ఏది మామా? ఏమారా 5 ఫ్లోర్లు ఎక్కిచ్చా చెత్తనా కొడక. అసలే 3:30 అవుతుంది, టైం లేదు మామా. సమయం ఆసన్నమైందిరా. కోర్త థ్యాంక్స్ మామా. వెళ్ళిపోయాడు. కూర్చోవాలి. కుర్చీ వస్తున్నా. గమన ఒకసారి లోపల రండి. గమన వస్తున్నా. గమన నిన్నే గమనిస్తున్నా. నైస్ నేమ్. ఎవరు కావాలి బ్రో? ఈ ఫ్లోర్ కి సెక్యూరిటీ గార్డ్ వేంట్రా నువ్వు? అలా అడుగుతున్నావు? ఏ బ్రో, ఐఎమ్ స్టూడెంట్. మరి అమ్మాయిని ఎందుకు అట్లా ఫాలో అవుతున్నావు? గమనాన ఫాలోవా? తన ఫ్రెండ్ బ్రో, ఏదో తోడుగా రమ్మంటే వచ్చాను అంతే. మరి నీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదే తను. అంటే ఫ్రెండ్స్ కాబోతున్నాను అన్నమాట. ఓ, ఇంతకీ మీరెవరు బ్రో? తన బాడీ గార్డా లేక పియానా? అలాంటిదే, బాయ్ ఫ్రెండ్ అంటారు. బాయ్ ఫ్రెండా? ఇంకోసారి నువ్వు అమ్మాయి వెంట పడినా, నువ్వు కానీ నీ ఫ్రెండ్ కానీ అమ్మాయి చుట్టూ తిరిగినా మీ ఇద్దరికి ఉంటది సరేనా? సరేనా? సరేరా. ఏం మిగతావు? రే, యు నో హూ ఐ యామ్? బాడీ గార్డ్ అని చెప్పావు బుంగు. సామ్, నువ్వేంటి ఇక్కడ? గమన, అది మనోడేదో డౌట్ అండి. సమీర్, యదవసల్లు చెప్పకు. లాస్ట్ ఇయర్ నేను నీకు నో చెప్పాను, అయినా కానీ సిగ్గులకున్నా వెంట పడుతున్నావు. గమన, ఐ వాజంట్. ప్లీజ్ సమీర్, ఐఎమ్ సో ఫెడ్ అప్. ఇంకోసారి నా వెంట పడితే నేనేం చేశాను నాకే తెలీదు. ఓకే ఓకే. బయలుదేరు బయలుదేరు. బాయ్ ఫ్రెండ్ అంట. హాయ్, వాటర్ ఏమన్నా తాగుతారా? లవ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ యూ. మామా ఏంటి మామా పద్దాక మాయమైపోతున్నావు? మాయమవడం కాదురా, 5 ఫ్లోర్స్ ఎక్కువచ్చా కదా, అలా రిలాక్స్ అవుతుందా?
నువ్వేంటి ఆల్ ఇస్ వెల్ నా బొంగ ఓ సల్లేలేరా చెప్దు గాని ఇంకా టైం ఉంది కదా దా అలా టీ తాగేసొద్దాం మారా సరేలేరా గంగాపోతే ఇంకో కాంచన ఎవరో ఒకటి దొరుకుతారులే గంగా కాదు మామ గమన సారీ మామ అన్నట్టు టీ డబ్బులు కడతాలే నువ్వు అక్కడ కూర్చో నేను టీ ఆర్డర్ పెట్టేసి వస్తా థ్యాంక్స్ మామ ఇంకో రెండు బిస్కెట్లు తీసుకుంటా నీ పేరు చెప్పి హాయ్ అండి హాయ్ మీరు రిఫ్టీయేనా యా ఆ శామ్ గారితో తిరగకండి హీస్ ద వర్స్ట్ అవునండి పరమ చెత్తదో వాడు అరే జగను ఏంటి మామ నీకో మీటింగ్ ఉంది కదరా ఏ మీటింగ్ అదేరా అలా మర్చిపోతావు దిల్ రాజు నియమించే చిత్రంలో నిన్ను అడిగారు కదా ఆ మీటింగ్ అదే వెళ్ళొచ్చులే మామ ఈరోజు కావుతా రేపు అండ్ ఇంకో క్లాస్ ఉంది కదా ఎడ్యుకేషన్ ఆల్సో ఇంపార్టెంట్ కదండి ఏ మూవీకి వెళ్ళారు ఆయన కాస్టింగ్ జరుగుతలేదే అంటే మన స్పెషల్ కేటగిరీ కదరా అయితే మిమ్మల్ని ఎవరు ట్రాప్ చేశారు ట్రాపా వీళ్ళ ఫాదర్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనే వర్క్ చేస్తారు నేను వెళ్తారా ఎడ్యుకేషన్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మీరు వెళ్ళారా క్లాసెస్ కి పర్లేదండి కాసేపు ఉండొచ్చు అమ్మో టైం అయిపోతుంది అమ్మాయి ఎదురుగానే ఉంది చేసేనా మామ కూడా లేడు సరే చేసేద్దాం చేసేద్దాం కమనా లవ్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ యూ ఐ లవ్ యూ ఏ ఇప్పుడే చూసాం అప్పుడే ప్రపోజ్ చేసేస్తావా ఏ పదవే వీళ్ళందరూ అంతే మారరిగా కమనా చిప్ప కమనా So sad. She'll never fall for you. Light this go. ఒరే పదరా పోదాం మళ్ళీ పునుగులు అయిపోతాయి ఆయన ఆంటీ ఏం వేస్తుందిరా పునుగులు పదరా పునుగులంట ఓ పోయి తినసావు ఎప్పుడు తిండుకోలేదరా నీకు ఏంట్రా ఏదో ఏదో ప్రపోజ్ చేస్తే పడిద్దని నమ్మాండ్రా అది కాస్త ఒరే బుర్ర తక్కువ కదవా ఆ గూగుల్ని బొక్క నేను నమ్ముకుంటే ఇలాగే అవ్వద్దు అయినా నువ్వు రేపు చేయి రేపు కాకపోతే ఎల్లుండి చేయి తను ఒప్పుకునేదాకా చేయి ఆ సమగడ ఎలాగో లేడు కదా అంతేగాని వాడు వన్ ఇయర్ని ట్రై చేస్తున్నాడ్రా వాడు చూడు ఎంత బాగుంటాడు వాడికే పని లేదు నేనెంత అరే అమ్మాయిలతో వద్దేరా గిమ్మిక్కు ఎప్పుడు ఎలా ఎవరికి పడతారో అస్సలు చెప్పలేం అంతేగాని నువ్వు ఈరోజే ప్రపోజ్ చేయాలి రేపే పెళ్లి చేసుకోవాలని పెట్టుకుంటే అవ్వదు ఇక్కడ అమ్మో టైం అయిపోతుంది పదరా మళ్ళీ పునుగులు అయిపోతాయి దాదా అరే నాకు ఒక కాల్ వస్తుంది నువ్వు వెళ్ళి నేను వస్తా మిస్టర్ మాణిక్యం ఏంటి కొత్త హోటల్ పెట్టారంట పిలవ్వా వచ్చేస్తాలే పని బిర్యానీ రెడీ చేసి ఉంది
సారీ అండి. ఇప్పుడు ప్రపోజ్ చేయి. అర్థం కాలేదండి. ఇప్పుడు ప్రపోజ్ చేయి. మీరు నన్ను కొడతారు తెలుసు. చెయ్యి. లవ్ ఇస్ లైఫ్. ప్లీజ్ మామూలుగా చేయవా. గమన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. అర్థం కాలేదండి. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. అంటే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా? గమన, థ్యాంక్ యూ. క్లాస్ అయ్యాక కలుద్దాం. అంటే నా డౌట్ ఏంటంటే, నిన్న నో చెప్పావు. అదా, నాకు మా శాస్త్రి గారు నీ కాబోయేవాడు ఈరోజు ప్రపోజ్ చేస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పారు. అందుకే నిన్న కాకుండా ఈరోజు ఎస్ చెప్పా. అంటే తిన్ను కూడా మొన్నట్ అయిపోయారు. అంటే నేను నీకు ముందు నుంచే ఇష్టమా? లేదు, ఈ మధ్య కానీ. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు కదా. ఈరోజు మంచి రోజు కాబట్టి. కాబట్టి Thank you.